పంజాబ్ కింగ్స్ మరో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన రాహుల్ సేన బెంగళూరును మట్టి కల్పించింది ప్రధానంగా కింగ్స్ కెప్టెన్ రాహుల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో బెంగళూరు బౌలింగ్ ను ఊచకోత కోశాడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలయ్యింది దీంతో కోహ్లీ సేన ఈ సీజన్ లో రెండో ఓటమి చవిచూసింది కింగ్స్ నిర్దేశించిన నూట ఎనభై పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో పంజాబు ముప్పై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బెంగళూరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ రజత్ పాటిదర్ హర్షల్ పటేల్ టాప్ స్కోరర్లుగా నిలిచారు పంజాబు విజయంలో హరిప్రీత్ బ్రార్ కీలకంగా వ్యవహరించాడు వరుస ఓవర్లలో కోహ్లీ మ్యాక్స్వెల్ డివిలియర్స్ ను అవుట్ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు చివర్లో జెమీసన్తో కలిసి హర్షల్ ధాటిగా ఆడినా అప్పటికే పంజాబు విజయం ఖాయమైంది అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొమ్మిది పరుగుల స్కోర్ సాధించింది కెప్టెన్ కేఎల్ రాహుల్ యాభై ఏడు బంతుల్లో తొంభై ఒక్క పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు బెంగళూరు బౌలర్లు రాహుల్ సునామీ బ్యాటింగ్లో కొట్టుకుపోయారు రాహుల్ కు క్రిస్ గేల్ హర్ప్రీత్ బ్రార్ సహకరించారు బెంగళూరు బౌలర్లలో జెమీసన్ రెండు వికెట్లు తీయగా చాహల్ శాంసన్ షాబాజ్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు